అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. విశాఖ గోదావరి ఎక్స్‌ప్రెస్ కి అయితే 50 ఏళ్లు పూర్తయ్యి ఈ నేపథ్యంలోనే పూర్తిగా మనం విశాఖ రైల్వే స్టేషన్లో ఉన్నాము. ఇక్కడ 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా స్టేషన్ ట్రైన్ కి కేక్ కట్ చేసి వేడుకలు అయితే చేసిన ప్రశ్న ప్రస్తుతం అంతా మాట్లాడడానికి స్టేషన్ డైరెక్టర్ గారు సార్ చెప్పండి ఏ విధంగా చూడొచ్చు 50 ఏళ్లు పూర్తయ్యి కదా ఈ గోదావరి ట్రైన్ పై ఈ మన 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 రెండు రాష్ట్రాలను కలుపుతూ పుణ్యక్షేత్రాలు హిమాచలము దుర్గాదేవిని గజవాడ కలుపుతూ ఎన్నో కుటుంబాలకి శుభాలను కలిగిస్తుంది ఎన్నో వ్యాపారాలకు ఉద్యోగస్తులకి ఈ 50 సంవత్సరాలుగా వాళ్ళ అభివృద్ధికి అలాగే కుటుంబాల కలయికకి కారణభూతమవుతూ ఆర్థిక స్థితిగతులను బట్టి దీంట్లో జనరల్ కోచ్లు ఉన్నాయి స్లీపర్ కోచ్లు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి ఫస్ట్ క్లాస్ ఉంది అన్ని తరగతుల మనుషుల్ని కలుపు తీసుకుని పోతే అభివృద్ధి పాత్రలో నడిపిస్తుంది ఒక సెంటిమెంట్ దీంట్లో జరిగి వెళ్తే మంచి జరుగుతుందన్న ఆలోచన కూడా ఉంది అలాగే టైమింగ్స్ కూడా అనుకూలమైన టైమింగ్స్ అందరికీ సంతోషంగా ఉంది ఇంతమందికి ఇంత మన భారతదేశ అభివృద్ధిలో ఇది కూడా ఒక భాగమైనందుకు చాలా సంతోషం సార్ చెప్పండి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఏ విధంగా ఉంది సెలబ్రేషన్స్ ఈ బండి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది 50 ఏళ్ళ తర్వాత నాకు 35 సంవత్సరాల సర్వీస్ కూడా పూర్తయింది వర్కింగ్ పరంగా కానీ ఈ బండి పనిచేసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తున్నది ఎందుకంటే సేఫ్టీ పరంగా కానీ పంక్చువాలిటీ పరంగా కానీ మెయింటెనెన్స్ పరంగా కానీ డెడికేషన్ కానీ ప్రజల్లో ఉన్న చిరునవ్వు చూసి అందరూ కొంతమంది పలకరించడం థ్యాంక్స్ కూడా చెప్తుంటారు ఎంతో ఆనందంగా ఉంటుంది ఈ ప్రాంత ప్రజలకు సామాన్యుల నుంచి అన్ని వర్గాల ప్రజలకు ఎంతో అనుకూలమైన బండి ఇది గోదావరి ట్రైన్ అంటే ప్రజలు ఒక సెంటిమెంట్ ఉంది తప్పకుండా ఇందులో ఏ పనైనా పూర్తవుతుంది ఒక కుర్రోడు ఇంటర్వ్యూకి వెళ్ళినా అలా ఏ పనైనా అవుతుందండి ఇది బండి గొప్పతనం ఉందండి బండిలో ఇలాంటి ట్రైన్ ఉండడం మనం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఈ బండి ఎంత అనుకూలమైన ట్రైన్ అండి టైమింగ్స్ కానీ అందరికీ అనుకూలమైన బండి అండి సేఫ్టీ పరంగా కూడా అండి మెయింటెనెన్స్ పరంగా కూడా అండి స్టాఫ్ డెడికేషన్ కూడా అండి రెస్పెక్ట్ కూడా అండి పబ్లిక్ లో కూడా సేమ్ కన్వీనియంట్ బండి అండి అది అందరికి అనుకూలమైన బండి అండి అలాంటి బండి 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ బండి పనిచేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది ఎన్ని ఏళ్ళు అనుబంధం ఉంది ట్రైన్ కి ఈ బండి నాకు సుమారుగా 10 ఏళ్ళ నుంచి అనుబంధం ఉందండి గోదావరి పనిచేయడం లోకో పిల్లెట్ గారు చెప్తున్నారు పూర్తిగా ఈ గోదావరి ట్రైన్ తో 10 ఏళ్ళ అనుబంధం ఉందని చెప్తున్నారు మేడం గారు చెప్పండి అసలు ఏ విధంగా చూడొచ్చు ఈ రోజు 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ గోదావరి ట్రైన్ సెలబ్రేషన్ చాలా గర్వంగా ఉందండి మహిళా మేనేజర్ గారు మాకు గోదావరి అంటే ఒక నమ్మకం ఒక ఎమోషన్ అంటారు కదా అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ లాగా గోదావరి ఒక అన్నపూర్ణగా ఒక వారధిగా రెండు రాష్ట్రాలకి ఎన్ని ట్రైన్లు వచ్చినా ఈ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మేము కూడా అదే పంక్చువాలిటీ అదే మెయింటెనెన్స్ చేస్తూ ట్రైన్ని ఈరోజు ఈ ఉత్సవాలు 50వ ఉత్సవాలు జరుపుకుంటూ యానివర్సరీ చాలా సంతోషంగా గర్వంగా ఉంది సామాన్యుల నుంచి విఐపీ వరకు ఈ ట్రైన్కి ఇంట్రెస్ట్ చూపుతారు ఎందుకంటే పంక్చువాలిటీ మెయింటెనెన్స్ అండి తర్వాత ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనేది ఒక నమ్మకం గోదావరి ఒక నమ్మకం ట్యాగ్ లైన్ అంటే ప్రజలకి అయితే గోదావరి ట్రైన్ అంటే ఒక నమ్మకాన్ని ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టు ఈ ట్రైన్ కి 50 ఏళ్ళు పూర్తయ్యి పూర్తిగా అయితే ప్రజలు ఇప్పటికీ ఈ ట్రైన్ కి అయితే ఆదరణ చూపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం విశాఖ రైల్వే స్టేషన్లో ఈ ట్రైన్ కి కేక్ కట్ చేసి అలంకరణ చేసి అయితే తయారు చేసిన పరిస్థితి మరి కొద్దిసేపట్లో ఈ ట్రైన్ విశాఖ నుండి హైదరాబాద్ బయలుదేరనుంది ఇది ఇక్కడ పరిస్థితి నాయుడు ఆర్టీవీ విశాఖ నుంచి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది